వెల్కమ్ టు సుమ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని ఘటకేశ్వర్ వద్ద ఉన్నాను, సంపూర్ణ ఆయుర్వేద నిలయం వద్ద ఉన్నాను. సో ఇక్కడ మనతో డాక్టర్ మహమ్మద్ రఫీ షేక్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిజంగా ఆయుర్వేదంలో మెరాకిల్స్ చేస్తూ ఉన్నారండి మీరు, ఎందుకంటే చాలా మందితో కూడా మేము మాట్లాడాము. సో మేము మీతో ఒక ఇంటర్వ్యూ చేసాం, ఆ ఇంటర్వ్యూకి మాకే చాలా కాల్స్ వచ్చాయి. సో దాని తర్వాత మేము ఆయనతో ట్రీట్మెంట్ తీసుకున్నామని చాలా మాకు క్యూర్ అయ్యింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో కనపడతా ఉంది మనకి. ఇక్కడ పక్కన చూస్తే ఆవులు, ఆ వాతావరణం ఒక హట్ టైప్లో చూడడం కానీ ఏదో ఒక కేరళలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉందండి మాకు. సో ఏంటి అంటే దీని ప్రత్యేకత ఏంటి, మీ సంపూర్ణ ఆయుర్వేద నిలయం ప్రత్యేకత? సార్, ఇది మేము ప్రత్యేకించి సంపూర్ణ ఆయుర్వేద నిలయం అని మేము తయారు చేయాలని చెప్పేసి, దీనికి ప్రకృతికి ప్రకృతి సమానంగా అప్పుడు గత 100 సంవత్సరాల ముందు మన జీవన విధానం ఎలా ఉన్నది, మన జీవన విధానం అనేది మన ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, మనం కాలుష్యానికి చాలా దూరంగా ఉన్నాం. ఇప్పుడు ప్రతిదీ మనం తిరిగే కాలుష్యంలో తిరుగుతున్నాము, తినే ఆహారాలన్నీ విషాలతో తింటున్నాము, ప్రతిదీ కూడా ఆర్గానిక్ కాకుండా రసాయనంతో ఉత్పత్తి అయిన ఉత్పత్తులు మనం తింటా ఉన్నాము. ఆయిల్స్ అని కానీ, ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, అలాంటివి కాకుండా ఈ ప్రకృతికి సంబంధించిన సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో అన్ని రకాల జబ్బులకు, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక రోగాలైన చర్మ వ్యాధులైన సోరియాసిస్, క్యాన్సర్లు, అన్ని రకాలైన క్యాన్సర్లు, పక్షవాతము, థైరాయిడ్, తర్వాత మధుమేహం, షుగరు, అన్ని రకాల జబ్బులకు, ఈ జబ్బని కాకుండా మా తాత ముత్తాతల నుంచి 450 సంవత్సరాల నుంచి మా తాతగారు, తర్వాత మా నాన్న వంశపారంపరంగా వచ్చింది, నాది పుస్తక పరిజ్ఞానం కాదు. ఆ రోజులలో ఎలా జీవన విధానం ఉన్నదే పాటించేవాళ్ళు, అదే ఆ జీవన విధానాన్ని ఇక్కడ 40 రోజులు ఒక మండలం కాలం ఉండి ఎలాంటి జబ్బు అయినా, ఏ జబ్బు గురి అయినా కూడా ఇక్కడ 40 రోజులు ఉండి మా దగ్గర మంచి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మంచి చేసుకుని చాలా మంది వెళ్తున్నారు. ఆయుర్వేదం, ముఖ్యంగా ఆయుర్వేదం కాబట్టి ఎన్ని చెట్లన్నీ ఇక్కడ, ప్రతి చెట్టు కూడా ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు మందులకు ఉపయోగపడేది. ప్లస్ ఈ గోవులు ఉన్నాయి, గోవుల నుంచి మేము మూత్రాన్ని సేకరిస్తాం. ఆ గోమూత్రము తర్వాత వచ్చేసి ఆ పేడతో పిడికలు చేసాం చూడండి, ఆ పిడికలతో మేము పుటాలు వేస్తాం మందులు తయారు చేయడానికి. సిద్ధ వైద్యము ప్లస్ రసాయన వైద్యాలు కాకుండా సిద్ధ వైద్యం ప్లస్ ఆయుర్వేదం మూలికలతో, అన్ని మూలికలు ఉన్నాయి ఇక్కడ, ప్రతి మూలిక కూడా సంబంధించింది. మా దగ్గర ఎన్నో రకాలైన జబ్బులతో వస్తున్నారు. సార్, మీరు ఛాలెంజింగ్గా తీసుకొని ఇంతవరకు చేసిన ట్రీట్మెంట్ మీకు ఓకే, ఈ డిసీజ్ వస్తే నేను వెంటనే తగ్గిస్తానని ఛాలెంజింగ్గా తీసుకునేది ఏముందండి? ఇప్పుడు చాలా రకాలుగా జబ్బులకు గురవుతున్నారు, మనం తినే ఆహార అలవాట్ల వల్ల కానీ, మనం తిరిగి పరిసర కాలుష్యం వల్ల కానీ. సో ముఖ్యంగా ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఆర్థరైటిక్ అంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పు, డిస్క్ ప్రాబ్లమ్స్, చిన్న వయసు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ఇవి. అలాంటి వాళ్ళకు మేము ముఖ్యంగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. 40 రోజుల్లో ఎలాంటి మోకాళ్ళ నొప్పులైనా చాలామంది ఇప్పుడు రీప్లేస్ చేసుకోవాలని చెప్పేసి, ఆపరేషన్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు భయపడి వాళ్ళు చేసుకోలేక మా దగ్గరికి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎంతోమంది బాగా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, మీరు చూడవచ్చు. ఓకే ఓకే, అయితే మనం లైవ్లోనే ఒకసారి చూద్దాము, ఎందుకంటే ఇది నిజంగా ఆయుర్వేదం అనేది చాలా అద్భుతమైనది, మన పురాతనాల నుంచి కూడా వస్తూ ఉంది. సో ఆ ఆయుర్వేదాన్ని మళ్ళీ మేము ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం కోసం మాత్రమే మేమైతే ఈ విధంగా పెట్టాము. ఎంతోమందికి మహమ్మద్ రఫీ గారు అయితే ఇక్కడ ఉచితంగా కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా కొద్దిమంది వచ్చినప్పుడు వారికి కూడా అలోపతిలో అందని వైద్యాన్ని, అంటే లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారి లైవ్లో మనం చూద్దాం సార్, ఈ నీ పెయిన్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, అంటే ఇప్పుడు మీరు చేసే ట్రీట్మెంట్ వల్ల గుజ్జు పెరిగే విధంగా ఉంటుందా లేదంటే? గుజ్జు పెరుగుతుంది, నరాల పటుత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది పక్షవాతం వాళ్ళు కానీ, ఆర్థరైటిక్ సమస్యలు ఏదైనా కూడా, ఎన్నో రకాల ఆర్థరైటిక్ సమస్యలు ఏదైనా, కీళ్ళ నొప్పులు కానీ, కంపవాతం కానీ, వాతాలకు సంబంధించి సర్వ వాతాలకు ఇక్కడ మేము నమ్మ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము, ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు చూడండి, ఒక అబ్బాయికి సమస్య ఉంది, ఆయనకు చిన్న వయసులోనే ఆయనకు ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేసింది. మీరు నేను చూపిస్తాను, ఓకే. పేరేం పేరమ్మా? నాగరాజు. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? స్టేషన్ కనుపూర్. స్టేషన్ కనుపూర్. సమస్య ఏంటి మీకు? ఈ మోకాళ్ళ నొప్పులు. చేయండి. మోషన్ ఫ్రీగా అవుతుందా? మోషన్ ఫ్రీగా ఉంది. మోషన్ ఫ్రీ. ఆకలి మంచిగా అవుతుందా? ఆకలి తక్కువ. నిద్ర మంచిగా వస్తుందా? నిద్ర పట్టట్లే, మొఖాలు నైట్ టైంలో బాగా గుంజుతున్నాయి. బాగా గుంజుతున్నాయి. కండరాల నొప్పులు ఉన్నాయి? కండరాలు. ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ నొప్పి ఉందా? వెనక పక్క నొప్పి ఉందా? ఉంది. వెన్నెముక ఉంది. ఈ కడుపులు, నాడీలో మాకు అన్ని విధాలుగా అతను కూడా సమస్య అంతా తెలుస్తుంది. అతని మలబద్ధక ప్రాబ్లం ఉందా? మలబద్ధక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జీర్ణం సరిగా కానప్పుడు మనం తిన్నది, దానివల్ల సర్వరోగాలు పుట్టుకొస్తాయి, గ్యాస్ కావచ్చు అని కాదు. ఇది దీంట్లో వాతాలలో, వాత కఫపిత్తాలలో వాతం పెరిగిన వాళ్ళకు ఈ కిళ్ళ నొప్పులు అని వస్తాయి.
ఇతనికి కీళ్ళు కీళ్ళు చూడండి ఎంతలా వాసిందో, ఇంతలా వాసింది ఏమి. నేను ఇప్పుడు ఇతనికి ఈ కాళ్ళు లేపమ్మా, కొంచెం పెయిన్ ఉంది. ఈ వయసులో నీకు పెయిన్ లేపు, నొప్పిగా ఉందా? సరే నేను ఇప్పుడు నీకు ఎందుకు ఫ్రీగా వదిలేసి, ఆ కాళ్ళకు ఫ్రీగా వదిలేసి నీకు నేను ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తాను. నువ్వు 40 రోజులు మందు వాడాలి, కడుపులకు తినాలి, ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి, పత్యం ఉండాలి, చింతపండు పులుసు దుంపకూరలు తినకూడదు, ఓకేనా? ఆ విధంగా ఉంటే నీకు ఖచ్చితంగా 20 రోజుల్లో నీకు నొప్పులు తగ్గిపోతాయి. 40 రోజుల వల్ల ఏమవుతుందంటే లోపల మోకాల గుజ్జు అరిగిపోయింది నీకు, చూడు అన్నీ బయటపడినాయి, లొత్తలతో ఊగుతుంది. ఈ గుజ్జు మళ్ళీ డెవలప్ అయిపోయి నీకు ఈ నొప్పులోనే లేకుండా పోతాయి. నేను ఇప్పుడు నీకు ఆయిల్ అప్లై చేస్తాను, నేను ఏ విధంగా ఆయిల్ అప్లై చేస్తాను చూడు, చూసి అదే విధంగా రోజు అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ నీకు నొప్పులు ఉన్నాయనేది చెప్పేసి ఇప్పుడు కాళ్ళు పైకి పెట్టుకో. ఆయిల్కి వాడే ఇంగ్రీడియంట్స్ గురించి ఒకసారి చెప్పండి సార్. నేను ఈ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ ఆయిల్లో నేను వచ్చేసి ముఖ్యంగా రావి ఆకులు, ఇది నువ్వుల నూనె, ఇవి రావి ఆకులు. తర్వాత వచ్చేసి అతిబల, తర్వాత వచ్చేసి ఇది గడ్డి చామంతి, పిచ్చి చామంతి అంటారు, గడ్డి చామంతి అంటారు, పుట్టపుటాలం అంటారు, నల్లాలం అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు, గాయపాకు, పలకాకు కూడా అంటారు. ఇది వచ్చేసి కుప్పెంటాకు. ఈ దాని తర్వాత వచ్చేసి ఇది దూసర తీగ. ఈ 5 చెట్లు ఆకులను సేకరించుకొని ఈ నువ్వుల నూనెలో చిన్నని మంట పెడుతూ నువ్వుల నూనెలో వేసి ఈ ఆకుల్ని ఒక్కొక్క ఈ ఆకులు వచ్చేసి ఒక్కొక్క ఆకు వచ్చి 100 గ్రాములు ఉండాలి, ఇది వచ్చి 500 గ్రాములు నూనె ఉండాలి, నువ్వుల నూనె. దాంట్లో చిన్న సన్నని మంటతో మరిగించేసి తర్వాత చల్లార్చి దాంట్లో గాజు దాంట్లో మనం భద్రపరచుకోవాలి. ఈ కిళ్ళవాతం కానీ, కిళ్ళ నొప్పులు కానీ, జాయింట్లు అరిగిపోయినా కానీ, లోపల గుజ్జు మజ్జ లేకుండా కానీ, ఇలాంటి ప్రతి దానికి ఈ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది, ఇప్పుడు మీరు నేను చూపించిన విధంగా అన్నీ మనకు అందుబాటులో ఉన్న మొక్కలే, ప్రతి గ్రామంలో దొరికే మొక్కలేవి ఈ మొక్కలన్నీ. కానీ ఒకవేళ మీకు కావాలనుకునే వాళ్ళు, చేసుకునే వాళ్ళు మీరు స్వయంగా చేసుకోవచ్చు, లేదు మీకు వీలుగా సమక్షంలో మాకు ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కు సంప్రదిస్తే మేము ఈ ఆయిల్ని కొరియర్ ద్వారా పంపిస్తాము, లేదు మీరు డైరెక్ట్గా మా ఆశ్రమానికి వస్తే, సంపూర్ణ ఆయుర్వేద నిలయం ఆశ్రమానికి వస్తే ఇక్కడ మీకు ఎలా వాడాలి, ఏ విధంగా ఉండాలి, ఈ ఆయిల్ని ఎలా అప్లై చేయాలి చెప్తాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో, కీళ్ళకి సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు, ఎవరైనా కూడా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్లు, నడుము నొప్పి, డిస్క్ అరిగిపోయిన వాళ్ళు, మెడ నొప్పి, ఎన్ని రకాలైన సంబంధమైన నొప్పులో కూడా ఈ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇతను చూపిస్తాను, చేస్తున్నాను చూడండి మీరు. నేను జస్ట్ నీకు మోకాలు చేసి చూపిస్తున్నాను, దాని తర్వాత అన్ని ఎక్కడెక్కడ నీకు సమస్య ఉందో ఆయిల్ తీసుకెళ్ళిన తర్వాత ప్రతి సమస్య దగ్గర ఆయిల్ పూసుకో, చేసుకో ఆకాలది. పెయిన్ ఉంది చూసారా, ఇది ఇలా గుజ్జు అరిగిపోవడం వల్ల చూడండి ఇలా తిరుగుతుంది, బాల్ తిరిగినట్టు తిరుగుతుంది. నొప్పి ఉంది ఇక్కడ? ఇక్కడ ఉంది. ఒక్క నిమిషం, ఓకే ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఇక్కడ పెయిన్ ఉంది, ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఇలా అంటాను, ఒక్క నిమిషంలో నొప్పి పోద్ది, ఒక్క నిమిషం. ఇప్పుడు కలెత్తు, నొప్పి ఉందా? లైట్గా ముందుకు. ఇప్పుడు ఎలా ఉంది? ఎన్ని నిమిషాలు పూసాను? ఒక్క నిమిషంలో ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? కొంచెం ఫ్రీగా ఉంది. ఇప్పుడైతే కాలు పైకెత్తు, ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ ఏం కొంచెం లైట్గా ఉంది పెయిన్, అప్పుడంతా లేదు నొప్పి. ఓకే, ఇప్పుడు కాలేపు ఎలా ఉంది? ఇప్పుడు ఫ్రీగా ఉంది. లే పైకి లే, కాలు ఎదిలించు గట్టిగా. తంత ఆడిపోయేవాళ్ళు బాల్ ఫుట్బాల్ ఆడుతావు కదా, అంత దూరం పోవాలి. ఎదిలించు, ఈ కాలు ఎదిలించు. మేము వచ్చినప్పుడు నిజంగా చూస్తే ఇప్పుడు ఎలా ఉంది? కుంటుకుంటా నడుస్తా ఉన్నాడు. ఇంత కుర్రోని ఈ వయసులో కుంటుకునేది, సరైన ఆహారం తింటే ఇలాంటి సమస్య రాదు, అర్థమైనా? ఇప్పుడు ఓకేనా?
40 రోజులు రోజు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా పూసాను, ఎక్కడ పూసాను, ఈ కనుపుల దగ్గర, వెనక నరాల దగ్గర, ఈ జాయింట్, ఈ చేతి జాయింట్ల దగ్గర పూసుకొని బ్యాక్ ఇప్పుడు నొప్పింది కదా, అది ఇంట్లో వాళ్ళకి చెప్పించి మంచిగా మసాజ్ చేసి రబ్బింగ్ చేయాలి, బాగా వేడి పుట్టుకురావాలి, అప్పుడు తగ్గిపోద్ది. ఓకేనా? నేను తోడుగా నేను కొన్ని లేహాలు ఇస్తాను, ఆ లేహాలు కూడా ఉదయం సాయంత్రము అన్నం తిన్న తర్వాత తినాలి, ఆవు పాలు కలుపుకొని తాగాలి. ఉన్నాయి ఆవులు ఉన్నాయి మీ దగ్గర? మంచిది. నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి సార్, ఎందుకంటే మేము చూసినప్పుడే అబ్బాయి నడవడానికి కానీ ఇబ్బంది పడతా ఉన్నాడు. అట్లాంటిది ఇప్పుడు కూర్చొని చిన్న ఒక మసాజ్తో ఆ ఆయిల్తో ఏంటి ఆ స్పెషల్, ఏంటి అసలు అది? ఇది మా గొప్పతనం కాదండి, మా ప్రాచీనులు, మా తాతగారు, మా నాన్నగారు ఈ చెట్లను ఉపయోగించి ఇలాంటి ఔషధాలు తయారు చేశారు. ఇది చాలా తొందరగా తగ్గుముఖం పడతాయి, ఎలాంటి ఆపరేషన్ లేకుండా, ఎలాంటి సమస్య ఉన్నా, డిస్క్ ఫెయిల్ అయినా కూడా, మోకాళ్ళ నొప్పులు అయినా, చేతి నొప్పులు అన్ని తగ్గుతాయండి. ఇక్కడ ఏంటంటే మేము ప్రతిదీ కూడా బయట నుంచి తెచ్చే చెట్లు ఉండవు. ఈ సంపూర్ణ ఈ 2 ఎకరాలలో ప్రతి మొక్కను ఔషధానికి పనికొచ్చే ప్రతి మొక్కను మేము ఇక్కడ పెట్టాము. దీనివల్ల ఎంతో మంది వస్తున్నారు, వాళ్ళందరికీ మేము మంచి చేసి పంపిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్, 10 మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. సో 10 మందికి రీచ్ అయ్యేలా కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారము. నేను మీకు ఒక ముఖ్య గమనిక మీ అందరికీ ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది నా యూట్యూబ్ నా వీడియోని చూసి దాని కింద కామెంట్స్లలో కొందరు నెంబర్లు పెట్టి మాకు ఈ నెంబర్కు ఫోన్ చేయండి, మేము మీకు మందు పంపిస్తామని చాలా ఫేక్ కాల్స్ పెడుతున్నారు కామెంట్స్లలో, ఫేస్బుక్లో అయినా కానీ యూట్యూబ్లో కానీ. కానీ నేను నా నెంబరు ఇక్కడ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మాత్రమే నేను ఫోన్ చేసి ఆర్డర్లు తీసుకొని కావాలనుకున్నవారు, లేదంటే మీరు మీకేమైనా వివరణ కావాలన్న నెంబర్కి ఫోన్ చేసి ఈ సంపూర్ణ ఆయుర్వేద నిలయాన్ని మా గోశాలకు మీద వచ్చి ఇక్కడ నుంచి మీరు ఏదైనా మందులు కావాలన్నా ఏదైనా తీసుకోవచ్చు, చూపించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.